RTC Samme Vicharananu Inela Padakunduku Vaida Ves in the High Court, Samme Vishimlo Kendra Prabhutvam Tarapu Vadanalu Vinpinchindi. ABSRTC lo Tamaku 33 Satam Vata Undani Cheppindi. TSRTC ki automatic ga Badali Kadani, Kendra Prabhutvam Vadinchindi. Alantappudu TSRTC lo 33 Satam Vata Prashnit Talette Vadhundi Kendram, ABSRTC Vibhajana, Purti Kaledani Cheppindi Kendram. TSRTC కి ఏ విధమైన చట్టబద్ధత లేదని కోర్టులో చెప్పింది కేంద్ర ప్రభుత్వం. RTC రీఆర్గనైజేషన్ కు తమ అనుమతి కోరలేదని వాదించింది కేంద్రం. RTC షెడ్యూల్ 9 కిందకే వస్తుందని చెప్పారు CS. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం TSRTC ఏర్పాటు చేసినట్లు AG RTC MD కోర్టుకు వివరించారు. RTC Vibhajana Amsham Kendram Dagara pending law undani chepparu AG, ovaipu Vibhajana pending law undani chebutu, marovaipu kotta RTC erpatu chesamantunnaru, asalu idi ela sadhyamani prashninchindi High Court. APSRTC Vibhajana kosam, rendu rashtralu Kendrani anumati koralanna court, Kendram aamodam lekunda, rendu kotta samsthalu ela erpatu chestarani prashninchindi. ముఖ్యంగా ఇందులో హైకోర్టు తప్పుపట్టింది ఐఏఎస్ అధికారులను మీరు ఎవరి మెప్పు కోసం ఈరోజు ఈ విధంగా మీరు తప్పుడు అఫిడవిట్లు ఇస్తున్నారు అక్టోబర్లో ఒక అఫిడవిట్ నవంబర్ వచ్చేటప్పటికి వేరే అఫిడవిట్లు మీరు ప్రమాణపత్రం దాఖలు చేయడం జరిగింది ఆ ప్రమాణపత్రంలో కూడా మీరు అబద్ధాలు చెప్పడం అనేది చాలా సీరియస్గా తీసుకుంది హైకోర్టు అయితే చివరిగా ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది నేను తలుచుకుంటే మీ ఐదుగురు మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా నేను మూవ్ చేయగలుగుతాను కానీ నా ఉద్దేశం అది కాదు ఒక రాజుకు ఉండాల్సింది ఓపిక ఆ ఓపిక ప్రకారము మీరు ఆర్టీసీని పిలవండి చర్చలు చేయమని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు వారు చెప్పడం జరిగింది రెండో తారీఖు రోజున గవర్నమెంట్ ఏదైతే క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నదో ఆ డిసిషన్ను మేము ఛాలెంజ్ చేశాం ఇది చట్ట పరిధిలో లేదు రాజ్యాంగ పరిధిలో లేదు అదేవిధంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన రాజ్యాంగ ధర్మానుసరణ తీర్పుల పరిధిలో లేదు కాబట్టి 5100 పర్మిట్లను సెట్ అసైడ్ చేయాలి ఒకవేళ అదే కనుక అమలు అయ్యేది ఉంటే 49000 మంది జీవితం లోపల ఇబ్బంది అవుతుంది రైట్ టు లైఫ్ జీవించే హక్కును కాలరాసే ఈ గవర్నమెంట్ చర్యను సెట్ అసైడ్ చేయండి అని చెప్పేసి మేము ఛాలెంజ్ చేశాం రేపు ఉదయం 10:30కి తీసుకుంటున్నారు ఇంకొక వైపు మన జీతాలకు సంబంధించి సెప్టెంబర్ 2019లో మనం ఏదైతే జీతాలు చేసినామో ఆ జీతాలు మనకు ఇంకా వరకు ఇవ్వలేదు అది ఇవాళ మధ్యాహ్నం 3:30కు విచారణ చేయబడుతుంది బెంచి దానికి పరిణామాల లోపల మనకు ఖచ్చితంగా జీతాలు వస్తాయి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నిండి వేసినప్పుడు యాక్సెప్ట్ చేసినారంటేనే దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్ ఇవాళ మేము ఏం చెప్పినామో అసలు ఏపీఎస్ఆర్టీసీ బైఫర్కేషనే కాలేదు ఇప్పటి వరకు బైఫర్కేషన్ కానప్పుడు చట్టం ప్రకారం మీరు ఎట్లా 5100 రూట్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు దాన్ని ప్రైవేట్ చేస్తారు కొత్త ప్రైవేట్ రూట్స్ పెట్టడానికే వీలు లేదు 100% వీ విల్ విన్ ద కేస్ టుమారో 10:30 విన్ ది ఆర్గ్యుమెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిస్ట్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలేదు బీడే కమిషన్ వేసినారు ఆ కమిషన్ రికమెండేషన్స్ రాలేదు కాబట్టి చంద్రశేఖర్ రావు కానీ స్టేట్ గవర్నమెంట్ క్యాబినెట్లో ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఇట్ ఇస్ ఆర్బిట్రరీ ఇల్లీగల్ యాంటీ పీపుల్ యాంటీ కాన్స్టిట్యూషనల్ దోస్ ఆర్గ్యుమెంట్స్ విల్ బి దేర్ యూఆర్ ఆల్ వెల్కమ్ టుమారో అట్ 10:30 టు లిసన్ టు అవర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఫాలో మిస్టర్ శుక్కూర్ ప్రకార్ అండ్ అవర్ పెటిషన్ ఓకే ప్రభుత్వం ఆర్టీసీ తరపున వాదనలు వినిపించిన ఐఏఎస్ అధికారుల తీరును హైకోర్టు తప్పుపట్టిందని చెప్పారు జేఏసీ నేతలు కార్మికులతో చర్చించి సమ్మెను పరిష్కరించాలని కోర్టు సూచించిందన్నారు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు జేఏసీ నేతలు ఈరోజు దాదాపు 3.5 గంటల సేపు మరి ఆర్టీసీ సమ్మె సంబంధించిన అంశంపైన మరి ప్రప్రతంగా 5 ఐఏఎస్లు రావడం 3.5 గంటల చర్చల తర్వాత కోర్టు ఐఏఎస్ వారు ఇచ్చిన రిపోర్టును కూడా తీవ్రంగా పరిగణించింది ఇది అబద్దాల తప్పుల తడక హైకోర్టును కూడా మోసం చేస్తున్నారు మీరు ఐఏఎస్ వాళ్ళు ఈ విధంగా చెప్తారని మేము భావించలే ఐఏఎస్ అంటే అత్యున్నతమైన అధికార వ్యవస్థ టోటల్ గా ఇంత తప్పుడుగా
రాసి మా టేబుల్ పెట్టడం, మమ్మల్ని కూడా చీట్ చేసినట్లు ఒక విధంగా అభిప్రాయపడ్డారు. తీవ్రంగా పరిగణించి మళ్ళీ చివరిగా వారికి ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. కోర్టు ఈరోజు 11వ తారీఖు లోపల పిలిచి చర్చలు జరపండి, సమస్యలు పరిష్కరించే దిశగా ఇరువురు గారు ప్రయత్నించాలని కోర్టు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మేము కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, దయచేసి రోజు 9 గంటలు 10 గంటలు రెండు రోజులకు ఒకసారి చర్చలు జరిపి మీరు కూర్చొని అయితే ఆర్టీసీ పైన సమీక్ష జరుపుతున్నారో ఒక 90 నిమిషాలు ఆర్టీసీ గురించి జేఏసీతో మాట్లాడితే ఈ సమస్యలన్నీ పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారికి కోర్టు స్పష్టంగా చెప్పిన 11వ తారీఖు లోపల చర్చలు విలువండి, చర్చలు జరిపి సమస్య పరిష్కరించడం చెప్పడం జరిగింది. సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. అయితే 5100 రూట్లకు సంబంధించిన పిటిషన్ కూడా రేపు ఉదయం బెంచ్ మీదకి వచ్చింది. రేపు ఉదయం దానిపైన చర్చ జరపడానికి కూడా కోర్టు వారు అంగీకరించారు. గౌరవ జడ్జి గారు రేపు 5100 సంబంధించిన ప్రైవేట్ బస్సులకు సంబంధించిన అంశం పైన రేపు కోర్టులో ఉంది. అప్పటిదాకా అయితే జేఏసీ కార్యక్రమాలు వచ్చిందో 9 తారీఖు నాడు చలో ట్యాంక్ బండ్ ప్రోగ్రామ్ ఉంది. రాష్ట్రం మొత్తం మీద తెలంగాణ నుంచి మొత్తం మీద భారీగా ఆర్టీసీ కార్మికులు అంతా కదిలిరావాలి. ఆ రోజు మన నిరసన కార్యక్రమం తెలపాలని చెప్తూ ఖచ్చితంగా 11వ తారీఖు వరకు ఇదే విధంగా సమ్మె కొనసాగుతుంది. కార్మికులంతా ధైర్యంగా ఉండి ఈ నేటికి 34 రోజులు ధైర్యం ప్రదర్శించి ఒక దృఢ నిశ్చయంతో సమ్మెను జరుపుతున్నాం. దాన్ని అదేవిధంగా కొనసాగించాలని కోరుతున్నాం. కోర్టులో 3 గంటల పైన చర్చలు జరగడం జరిగింది. మెయిన్ ఉద్దేశం కోర్టు ఎన్నిసార్లు చెప్పినా చర్చలు ఓపెన్ చేయండి, చర్చల ద్వారా సమస్య పరిష్కరించమని చెప్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు రివ్యూ పేర గంటలు 9 గంటలు ఐఏఎస్ ఆఫీసర్ అందరితో టైం వేస్ట్ చేయకుండా, మ్యాన్ పవర్ వేస్ట్ చేయకుండా 90 నిమిషాలు ఒక అర్ధ గంట లేకుంటే ఆర్టీసీ చేస్తూ మాట్లాడి చర్చలకు పిలిచి మాట్లాడి సమస్య పరిష్కారం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. నిజంగానే కుటుంబ సభ్యులు అనుకుంటే ఆ విధంగా ప్రయత్నం చేసి సమ్మె నివారణ చర్యలు 11వ తారీఖు లోపు చేపడతారని ఆశిస్తున్నాం. అప్పటి